ఒకనొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పలో నల్లగా ఏదో కనిపించింది ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదామనుకున్న వాడు ఉత్తనే పోవటానికి మనస్కరించింది కాదు తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది బేస్ ఇదేదో దైవమాయ అని అనుకొని కట్టిలు కొట్టేవాడు ఆ శిశువును ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా దైవ ప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది నలుపుపోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నెన్నో ఔషధాలతో నలుగుపెట్టి స్నానం చేయించారు చిత్రం ఏమిటంటే రోజురోజుకి ఆ నలుపు మరింత ఎక్కువవుతూ వచ్చింది కానీ ఎంతకు తగ్గనే లేదు చివరకు ఇదేదో శాపం వల్ల కలిగిన నలుపు అయి ఉంటుందని దీనిని పోగొట్టబోనటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు లోకంలో నల్లటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళ వల్ల ఒకళ్ళకు కూడా బాధ లేదు ఈ బిడ్డకు అలా కాదు తారు కంటే మసిబుగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు నలుపు అంటుకుంటుంది ఇది అందరికీ బాధగా ఉండేది వాడిని ఎవళ్ళు దగ్గరకు రానిచ్చేవారు కాదు తోటి వాళ్ళంతా వాడిని ఒరేయ్ నల్లోడా దూరంగా పోరా అంటూ ఈసడించుకునేవాళ్ళు నిజానికి బిడ్డడి నలుపు అంటుకుంటుందేమోనని భయం చేత తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పటం అనుకున్నారు తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పై వాళ్ళు వాడిని అలా చూడటంలో ఆశ్చర్యమేమున్నది తనను చూసి లోకమంతా తోటి తోటివాళ్ళు గేలీ చేయటం ఇదంతా పెరిగి పెద్దవుతున్న నల్లోడికి కష్టమనిపించింది చా ఎందుకు వచ్చిన బ్రతుకు అని చెప్పి చివరకు జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడువాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు దారిలో నల్లోడికి ఒక శ్రీమంతుడు ఆయన భార్య ఎదురయ్యారు గుర్రపు సారట మీద పోతున్న ఆ దంపతులకు నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు ఆ శ్రీమంతుడు జాలిపడి అబ్బాయి నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికి రాకపోవటమేమిటి నీ వయసు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపటం బాగాలేదు మా సారటు వెనకాల బళ్ళ మీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తూ ఉండు గరాన మనుషులు వెళుతూ ఉంటే ఇలా కేకలు వేయాలి ఈ పనికిగాను నీకు తిండి గుడ్డ నెలకు పది రూపాయల జీతము ఇస్తాము ఇలా చేయటం వల్ల నీవు దూరాన ఉంటావు గనుక నీ రంగు మాకు అంటుతుందనే భయం ఉండదు అన్నాడు వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లోడు ఆ మొట్టునే సారటు వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తారుగా కేకలు వెయ్యసాగాడు ఇంతలో కర్మచాలక కారు మబ్బులు కమ్ముకు వచ్చి గొప్ప వర్షం కురిసింది ఆ వర్షానికి నల్లోడు ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్ల బట్టలు పాడైపోయాయి శ్రీమంతుడికి చర్రుమని కోపం వచ్చింది నీవు మా కొలువులో ఉండను వద్దు ఏమీ వద్దు మా గుడ్డలన్నీ నాశనం చేశావు దౌర్భాగ్యుడా పోపో అంటూ వాడిని కొట్టాడు అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కోపగించుకోలేదు వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబురా ఒక చిన్న అద్దము చేతికిచ్చింది అబ్బాయి ఈ తంబుర పాడుకుంటూ జీవనం చెయ్యు ఇది మామూలు అన్ని తొంబురుల వంటిది కాదు ఇది పాడటానికి ఎటువంటి అభ్యాసము అవసరం లేదు దీని నుండి వెలువడే నాదం వల్ల మానవ హృదయాలే పవిత్రములైపోతాయి అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబుర ధర్మమా అని నీ ఒంటి నలుపు పోనీ పోవచ్చు అంటూ దీవించి పంపింది సంతోషంతో నల్లోడు తంబుర పాడుకుంటూ దేశాటన చేయసాగాడు పోయిపోయి ఒక రాజ్యంలో కాలు పెట్టేసరికి అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది ఆ సందటి ఏమిటా అని వాడు భోగట్ట చెయ్యగా ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతున్నదట ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి పుట్టుకుతో ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజురోజుకు ఎక్కువవుతూ వచ్చింది ఆమెకు యుక్త వయసు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవళ్ళు తేరిపారా చూడలేనంతటి కాంతితో ప్రకాశించసాగింది అందుకోసమని అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలవసాగారు అయితే కాంతి ఎక్కువ కావటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా వృద్ధి పొందింది ఎంత దూరం నుండి వచ్చిన ఎంత చక్కటి రాజకుమారున్నైనా ఏదో వంక పెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది ఆమెకు ఒకళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులకు ఏమీ తోచక ఆలోచనలో పడ్డారు ఇంతలో దేశాటన చేసుకుంటూ వచ్చి ఆ నగరంలో కాలుపెట్టిన నల్లోడి తంబురు పాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించింది పాడిన ఆ పాటగాన్ని వెతికి పట్టుకు రమ్మన్నది తీసుకువచ్చి ఆమె ఎదుట పెట్టారు పాటైతే మధురంగానే వినబడింది గాని తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రూత పుట్టుకు వచ్చింది ఏ వింత మనిషి ఎవరా అని ఆమె వాని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నది అందుకు నల్లోడు నేను పలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను అయితే నా నలుపు పోవటానికి ఒక ఇల్లాలు మహిమగల ఈ నాకు ఇచ్చింది కనుక త్వరలోనే నేను అందగాడిని కాబోతున్నాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు ఇలా అడిగేసరికి మహా అయిన ఆ రాజకుమారి విరగబడి నవ్వటం ప్రారంభించింది ఓరి నల్లోడా నీకు పెళ్ళం కావాలేం అంటూ వెటకారం చేసింది ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారుకులందరూ వాడిని చూసి వేలాకోలంగా నవ్వసాగారు ఈ పరాభవానికి వాడికి అవమానంగా తోచింది మండిపడ్డాడు నల్లోడు నా తమ్ముర పాటకే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలిగిపోవునుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానాన తాను పాడుకుంటూ వెళ్ళిపోయాడు మళ్లీ రెండేళ్లపాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లోడికి అకస్మాకంగా ఏదో ఆలోచన స్ఫూరించింది శ్రీమంతుని భార్య తనకిచ్చిన అర్థం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకం అనేదే లేదు జ్ఞాపకం వచ్చి అందులో ఒక మారు చూసుకునే సరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది ఆ అద్దంలో కనబడే ఛాయ నల్లోడిది ఎంతమాత్రము కానే కాదు అది స్ఫురూపే అయిన ఒక చక్కని రాజకుమారుడి బొమ్మ ఏమిటి చిత్రం ఈ మార్పుకి అమితాశ్చర్యం పోతూ నల్లోడు పర్యాటనం సాగిస్తూనే ఉన్నాడు ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన ముట్టుకు తాను నల్లోడినని అనుకుంటున్నాడే గాని లోకంలో ఎవళ్ళు వాడిని అలా పిలవటం లేదు పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తూ ఒక్క పాట పాడరు అంటూ బ్రతిమాల సాగారు అతడు గొప్ప పాటగాడు అని ఆబాల గోపాలము అనే విధాలుగా మెచ్చుకుంటూ ఉన్నారు ఒక రోజు మళ్ళీ ఇదివరకలాగానే నల్లోడికి ఒక పెద్ద జనసమూహం కనిపించింది అది ఒక చిత్రమైన జాతర జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శింపబడుతున్నాయి అందులో కల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి నల్లోడు కూడా అక్కడ వేడుకలు చూడబోయాడు అన్నీ చూచి చిట్ట చివరకు బంగారు రాణిని కూడా చూడబోయాడు చూచి తెల్లబోయాడు ఏమిటి బంగారు రాణి మోసం ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకుతో వచ్చిందా పుట్టుకతో బంగారు ఛాయగల కన్య ఫలానా దేశంలో ఒక్కరితే ఉన్నది అని ఇంకా ఏవో అనబోయేసరికల్లా ఆ బంగారు రాణి బిత్తరపోయింది వీడెవడో తప్పక నా గుట్టు తెలిసిన వాడే ఉండాలి అని అనుకొని మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది అందుకు అతడు నన్ను లోకంలో అందరూ నల్లోడు అని పిలుస్తారు అన్నాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది రాకుమారి ఏమిటి నల్లోడువా నీవు నల్లోడువా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అడిగింది పరకాయించి చూసింది రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పు ఏమీ కనబడలేదు ఆమె వాడిని గుర్తించింది ఆ మట్టునే పాదాలపై పడి నీవు చెప్పిన ఆ దురదృష్టవంతురాలైన బంగారు రాణిని నేనే ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఎప్పటికీ కారు నలుపుగా మారిపోయాను నన్ను చూచి అందరూ ఏవగించుకున్నారు చివరకు నా నలుపు రంగు చూడగా నాపై నాకే రోత పుట్టుకు వచ్చింది అందుకని విరక్తిభావంతో సంసారానికి బయలుదేరాను దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చే రదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయక్షిత్తం దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలిశాము క్షమించు నా గర్వం అణిగిపోయింది దయవుంచి నాకు పెట్టిన శాపం తీసేయు అంటూ ప్రాధేయపడింది నల్లోడు జాలిపడ్డాడు ఆమెను క్షమించాడు మళ్ళీ హుషారుగా తంబుర పాడగా అంతలో ఆమె నలుపుపోయి శరీరం తిరుగు బంగారు కాంతితో మెరిసింది ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు దేశం చేరుకున్నాక అందరూ బంగారు రాణిని గుర్తించగలిగారు కానీ నేను మీ నల్లోడిని అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేకపోయారు baru